చూసారు కదా ఒక సిఐ హోదాలో ఉన్న ఒక పోలీసు ఎంతగా బతిమాలుకుంటున్నాడు ఒక ఫ్యామిలీని ఆ వీడియో చూస్తే నిజంగా పోలీసుల పరిస్థితి ఎంత హృదయ విదారకంగా ఉందో మండు టెండర్ లో ఒక పక్క పాపం రోడ్డు మీద వాళ్ళు మనం ఏదో ఐదు నిమిషాలు అక్కడ బండి ఆపలేం చేతులు మండిపోతూ ఉంటే సూర్యుడు నడినెత్తిన వచ్చి కొడుతూ ఉంటాడు అలాంటిది ఈ పోలీసులు పొద్దునుంచి సాయంత్రం వరకు పాపం ఎండలోనే కనీసం కూర్చోడానికి కూడా అక్కడ కూర్చు ఉండదు కూర్చోడానికి ప్లేస్ ఉండదు నడి రోడ్డు మీద రోడ్డు మధ్యలో ఎండలో మండుతున్న ఎండలో అలా నిలబడాలి సో అటువంటి టైంలో నిజంగా వాళ్ళకి ఎంత పేషెన్సీ ఉండాలి రోడ్డు మీదకి రావద్దు అని చెప్తున్నా సరే లాక్డౌన్ ఉన్నా సరే ఫ్యామిలీతో పిల్లల్ని వేసుకుని మరీ రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు అంటే వాళ్ళకి భయం లేదనుకోవాలా కరోనాని అంత లైట్ తీసుకుంటున్నారనుకోవాలా ప్రభుత్వ సూచనల్ని ప్రభుత్వ సలహాలన్నీ ప్రభుత్వ నిబంధనల్ని ఎందుకు ప్రజలు పాటించట్లేదు నిజంగా ఇప్పుడు పోలీసు సిఐ గారు చూ చూస్తే చాలా చోట్ల ఇప్పటికే లాఠీలు విరగొడుతున్నారు అన్యాయంగా పోలీసులు ప్రజలను కొడుతున్నారు అంటున్నారు కానీ ఇక్కడ పోలీసులు పాపం అలా కూడా చేయట్లేదు రెండు చేతులైతే దండం పెడుతున్నారు అమ్మ తల్లి దయచేసి రోడ్డు మీదకి రావద్దు పైగా పిల్లల్ని తీసుకుని వస్తున్నావు ఏదైనా అయితే నువ్వు నీ కుటుంబం అన్యాయం అయిపోతారు దయచేసి రావద్దమ్మా తల్లి మీకు ఒక దండం రోడ్డు మీదకి రావద్దు మాటలు వినండి ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి అని అంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు అయినా సరే అంతలా చేస్తారు అంటే ఇంకా అంతలా చేసి నిజంగా దండం పెడుతున్నారు కొంతమంది అయినా వినక వినకపోతే దండిస్తున్నారు అది కూడా లాఠీతో తప్పేముంది అక్కడ సరైన రీజన్ లేదు ఎందుకు బయటకు వచ్చారు అంటే ఎదరమ్మ అత్తగారిల్లు ఉంది లేదంటే వెనక అన్నగారు ఉంది ఇప్పుడు అత్తగారింటికి వెళ్ళకపోతే నష్టమా ఇప్పుడు బయట లాక్డౌన్ అంటే అత్తగారింటికి వెళ్తే వెళ్తా ఓ కిలో కరోనా వైరస్ మోసుకెళ్తున్నట్టుగా ఉంది వాళ్ళ పద్ధతి చూస్తుంటే పోలీసులు అంత కష్టపడుతుంటే ఎండలో నుంచొని మన ప్రాణాల కోసం వాళ్ళు అంతలా డ్యూటీలు చేస్తుంటే వాళ్ళకి ఫ్యామిలీస్ లేవా వాళ్ళకి భార్య పిల్లలు లేరా వాళ్ళు కూడా ఈ కరోనా ఎఫెక్ట్ ఈ లాక్డౌన్ నేపథ్యంలో డ్యూటీ మానేసి ఇంట్లో కూర్చుంటే నిజంగా ప్రతి ఒక్కరు ఇంకా రోడ్డు మీదే ఉంటారు అప్పుడేంటి పరిస్థితి ఈ పాటికి ఎన్ని కేసులు నమోదయ్యాయో ఎంతమంది ఇటలీ స్పెయిన్ అమెరికా ఇప్పుడు మనం దాని గురించి చెప్పుకుంటున్నాం అక్కడ అంతమంది మరణించారంటే ఎంతమంది మరణించారంట అమెరికా పాజిటివ్ కేసుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉందంట ఇలా చెప్పుకుంటాను రేపు ఇండియాను కూడా అలా చెప్పుకునేవారే నిజంగా ఈ కంట్రోలింగ్ లేకపోతే దయచేసి విజ్ఞతతో ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా ఏదో మూర్ఖత్వంతో రోడ్డు మీదకి ఫ్యామిలీని తీసుకొని బండి వేసుకొని పిల్లల్ని వేసుకొని వెళ్ళిపోతూ ఉంటే రోడ్డు మీదకి అది నిజంగా మీకు ఎఫెక్టు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎఫెక్టు మీ పిల్లల జీవితాలను మీరే చేతిలో నాశనం చేస్తున్నాయి ఎందుకంటే పిల్లలకి వృద్ధులకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది మన ఒంటి మీద మనం వేసుకున్న బట్టల మీద గనక ఆ కరోనా వైరస్ క్రిములు చేరితే దాదాపు పన్నెండు గంటల వరకు పోవు తర్వాత అది హాట్ వాటర్లో హీట్ చేయాలి ఈ లోపల అది ఎంతమందికి అంటుకుంటాయి ఆ క్రిములు నిజంగా సూది మొన మీద ఆ కరోనా క్రిములు కొన్ని కోట్లలో ఉంటాయంట అంటే అంత చిన్న సూక్ష్మమైన క్రిములు అంత పదునైన క్రిములు కరోనా వైరస్ అంటే సో మినిమం అంటే అందరూ బండి మీద వస్తున్నారు టూ వీలర్ మీద డ్రైవ్ చేసుకుంటా లేడీస్ వస్తున్నారంటే మినిమం చదువుకున్న వాళ్ళే అయి ఉంటారు అటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాలా సో నిజంగా పోలీసులు పేషెన్సీకి మెచ్చుకోవాలి దండం పెట్టి మరీ చెబుతున్నారు కొంతమందికి ఆ పేషెన్సీ కూడా ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయి లాఠీ విరిగేలా చెప్తున్నారు అయినా సరే వినట్లేదు పైగా పోలీసుల మీద రివర్స్ లో ఇప్పటికే చాలా చోట్ల సస్పెన్షన్లు కూడా మొదలైనాయి సో వీళ్ళు కూడా ఇంకా లాఠీ ఎత్తట్లేదు ఎందుకు వచ్చిన గొడవ అని అందుకని ఇంకా చేతులు ఎత్తి దండం పెడుతున్నారు వాళ్ళు సైలెంట్ గా కూర్చుంటే వీళ్ళ మనం వాళ్ళు తిరుగుతారు లెక్కన కరోనా వైరస్లు ఇంటికి తీసుకెళ్లి పెట్టుకుంటారు మొత్తం వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు దయచేసి విజ్ఞతతో ఆలోచించండి పోలీసులకు సహకరించండి ఇటువంటి టైంలో పోలీసులు నిజంగా మనకి రక్షక భటులు అని ఎందుకు అన్నారో కానీ నిజంగా భటుల్లాగే వాళ్ళు ఆ మన ప్రాణాలను కాపాడేందుకు వాళ్ళ విధి వాళ్ళ వాళ్ళ కర్తవ్యాన్ని నిజంగా ఒక రక్షక భటుల్లాగా నిర్వర్తిస్తున్నారు నిజంగా పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి హ్యాట్స్ ఆఫ్ చెప్పే ముందు ప్రతి ఒక్కరు కూడా పోలీసులకి సహకరించండి వీలైతే బయటికి వెళ్ళడం మానేయండి ఇంట్లో కూర్చోండి ఒక టైం ఉంది ఆ టైం ప్రకారం వెళ్ళి మీకు కావాల్సిన నిత్యావసర సరుకులు తెచ్చుకోండి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అంతే తప్ప పోలీసులు ఇబ్బంది పెట్టద్దు మీ ప్రాణాలు మీరు రిస్క్లో పెట్టుకోవద్దు దయచేసి నిజంగా విజయవాడలో ఈ సీన్ చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట మా స్టాఫ్ అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటే చాలా హృదయ విధారకం అనిపించింది పోలీసులు అంటే ఎంత టీవ్గా ఉంటారు చేతిలో లాఠీ ఉందంటే ఆ లాఠీని చూసి భయపడాల్సింది ఎవరైనా కానీ వీళ్ళు అలా భయపెట్టకుండా చాలా విజ్ఞతతో చాలా ఆలోచించి మీ ప్రాణాలు మీకు ముఖ్యం అని తెలియజేయడంలో వేల చేతులు దండం పెడుతున్నారంటే కనీసం విషయమైన ఆలోచించాలి మరొకసారి సుధాకర్ గారికి ఆఫ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి